అభివృద్ధి గురించి మాట్లాడుతున్న చంద్రబాబు గత 5 ఏళ్లు పశ్చిమ గోదావరి జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు మంత్రి శ్రీరంగనాథరాజు. 5 ఏళ్లు రాజధాని కట్టలేని చంద్రబాబు ఇప్పుడు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. 3 రాజధానులకు మద్దతుగా నర్సాపురంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు వైసీపీ కార్యకర్తలు. పాత ముఖ్యమంత్రి గారు, ఎక్స్సీఎం గారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నా కానీ నేను ఏదో గ్రీన్ సిటీ నిర్మిస్తాను, ఆయన జపాన్ వెళ్తే జపాన్ టోక్యో లాంటి నగరం కడతాను, లేకపోతే యూకే వెళ్తే లండన్లో కడతాను అంటాడు, సింగపూర్ వెళ్తే సింగపూర్లో కడతాను, ఏ దేశం వెళ్తే ఆ దేశం కడతానని చెప్పి ఈరోజు ఏది దొరకలేదని చంద్రబాబు నాయుడు గారు దీన్ని పట్టుకోవడం జరిగింది. ఆయన 5 సంవత్సరాలు ఏం చేస్తారు రాజధాని కట్టకుండా? 15 అసెంబ్లీ టికెట్లు ఇస్తే నేను పశ్చిమ గోదావరి జిల్లాని ఎంతో అభివృద్ధి చేస్తానని రోజు వచ్చినప్పుడల్లా చెప్పేవారు. ఏవి జిల్లాకి గత 5 సంవత్సరాలు ఇచ్చింది ఏమి లేదు సున్నా. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లోనే 2 సార్లు ఏలూరు వచ్చి ఈ పథకాలన్నీ ప్రకటించి మంచినీళ్ళకి కానీ ఆక్వారంగానికి కానీ పూర్తి స్థాయిలో ఇటు లాండ్ ఆర్డర్ కానీ ఏ రకమైనా సరే ఎక్కడా కూడా ప్రశాంత వాతావరణంలో 6-7 నెలల నుంచి అయినా పాలన నడిపిందామంటే ఈరోజు ఏది దొరకలేదని చంద్రబాబు నాయుడు గారు దీన్ని పట్టు